సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. సాయి డైరీలో భాగంగా మనం అక్టోబర్ 16వ తేదీన అనేకమైన విశేషమైన అంశాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. అక్టోబర్ 16వ తేదీ అనగానే మరి అక్టోబర్ 15వ తేదీ బాబా గారు మహాసమాధి చెందారన్న విషయం తెలుసుకున్నాము కదా. మరి సమాధి చెందగానే మరి రాత్రి గడిచింది. ఆ రాత్రి మరి మహాసమాధి చెందిన మొదటి రాత్రి. ఆనాటి నుంచే బాబా గారు తన లీలను చూపించడం ప్రారంభించారు. మొట్టమొదటగా ఎవరికి కనిపించారు అంటే లక్ష్మణ్ జోషికి సాయి సపనంలో కనిపించి చేయి పట్టిలాగి, త్వరగా లే జోగు, నేను మరణించాననుకొని రాడు, నువ్వు వచ్చి ఆరతివ్వు అని చెప్పారు. అంటే ఇక్కడ బాబా అలా పలకటం జోగుని అనుమానించడం కాదు, అంటే ఎవరైనా సాయి భక్తులు బాబాను మరణించారు అనుకుంటే అది పొరపాటు అని చెప్పడం. ఆ విధంగా లక్ష్మణ్ మామ కనిపించి వెంటనే వచ్చి హారతి మనమన మౌలవీలు అడ్డుపెట్టినా సరే పూజ చేసి ఆరతి ఇచ్చి వెళ్ళాడు లక్ష్మణ్ జోషి. అంతేకాకుండా మధ్యాహ్న సమయానికి బాపు సాహిబ్ సాయి ఆదేశాన్ననుసరించి ఆరతి ఇచ్చాడు. అదే రోజు తెల్లవారుజామున దాసుగణుకు స్వప్నంలో కనిపించాడు సాయి. ఈ విధంగా మనకి 16వ తేదీ చాలా చక్కటి విశేషమైన అంశాలు ఉన్నాయి. అక్టోబర్ 16వ తేదీ 1918లో చాలా చక్కటి విశేషమైన అంశాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి మీకు తెలియజేస్తాను. బుధవారం తెల్లవారుజామున పండరీపురంలో దాసుగణుకు స్వప్న దర్శనమిచ్చి షిరిడి రమ్మనమని ఆదేశించారు. ఎవరు? బాబాగారు. అంతేకాకుండా అలానే తెల్లవారుజామున లక్ష్మణ్ మామకు కల్లో కనిపించి కాకడ హారతి మనమని ఆదేశం ఇచ్చినట్లుగా అట్లే చేశారు మామ. జోగుకు యథావిధిగా మధ్యాహ్న హారతిని పార్థివ దేహానికి ఇచ్చాడు. జోగు వచ్చి మధ్యాహ్నం హారతి ఇచ్చాడు. బలరాం ధురంధరకు నయమైన ఉబ్బస వ్యాధి తిరిగి ఒక్కసారి కనిపించింది. అంటే ముందల రోజు వ్యాధి వచ్చిందని చెప్పాను కదా, ఉబ్బస వ్యాధి, ఒక్కసారి ఆస్తమా వ్యాధి, అది కూడా 16వ తేదీ కొద్దిగా దానివల్ల కొద్దిగా బాధపడ్డారు ఆయన. మరి జోగు లక్ష్మణ్ మామ ఇద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా సమాధి మందిరంలో ధూపహారతి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా బొంబాయి నుండి అమీర్ శక్కర్, కోపర్గావ్ నుండి మమతాదారు షిరిడి రావడం, అదే రోజు బాబా శరీరాన్ని సమాధి చేయటం కూడా జరిగింది. మరి అదే రోజు ఇంకేం జరిగింది అయ్యా అంటే బాబా నోటి నుండి కొన్ని రక్తపు బొట్లు వచ్చినాయి అదే రోజు. ఎప్పుడు? అక్టోబర్ 16వ తేదీనే. మరి బుధవారం అదే రోజు సాయంత్రం బాబా శరీరాన్ని ఊరేగింపుగా షిరిడి పురవేది ఊరేగిస్తూ చివరికి ఎక్కడికి తీసుకొని వచ్చారు? బూటీవాడకు తీసుకొచ్చి సమాధి చేయడం జరిగింది. ఈ విధంగా మనకు అద్భుతమైన అదే రోజు శ్రీమతి ప్రధానికి బాబా గారు కనిపించి 3 రూపాయలు ఇవ్వటం అశుభం కాదు, నువ్వు కూడబెట్టిన డబ్బు మొత్తం షిరిడి పంపించు అని చెప్పడం కూడా జరిగింది. ఆమె వెంటనే తాను దాచుకున్న డబ్బు అంతా షిరిడి పంపించడం, ఆ డబ్బు మొత్తం బాబా గారి అంత్యక్రియలకు వాడటం కూడా జరిగింది. ఇవన్నీ అక్టోబర్ 16వ తేదీ 1918లో జరిగిన విశేషమైన అంశాలు. ఇవన్నీ కూడా మనం అక్టోబర్ 16వ తేదీ అనగానే ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాము. మరి స్వస్తి.